ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు. టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంటర్ వాళ్ళకి అయిపోయింది. సో ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మరి కొద్ది రోజుల్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్ మేము ఫెయిల్ అయిపోయాము, అయిపోతామనే భయంతో కూడా ముందే సూసైడ్ అటెంప్ట్స్ అలా చేసుకుంటుంటారు. దయచేసి అలా చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సప్లై. సో దానివల్ల మనము సూసైడ్ చేసుకొని మన తల్లిదండ్రులకి వాళ్ళు జీవితాంతం మర్చిపోలేని బాధని మనం మిగిల్చిన వారం అవుతాము. చదువు ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఎన్నెన్నో ఆలోచనలు తెలివితో చదువు రాని వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే చదువుకుంటే జాబ్ ఒక్కటే, జాబ్ చేస్తేనే మనం బ్రతకగలం అనేది చాలా ఫూలిష్నెస్. ఎంతోమంది బిజినెస్లు, ఇంకా వాళ్ళ వాళ్ళ థాట్స్, ఇంకా అగ్రికల్చర్లో కూడా కొత్త కొత్త టెక్నిక్స్ కనుక్కొని అలాగా చాలామంది డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్స్, చదువు ఒక్కటే, మేము పరీక్షలు పాస్ అయితేనే మాకు విలువ ఉంటుంది అదేదని ఎప్పుడు అనుకోవద్దు. మీకు వచ్చింది ఫస్ట్ రాయండి, తర్వాత రాంది, తర్వాత ఆలోచించి రాయండి. అంతే తప్ప ఏదో ఫెయిల్ అయిపోతామని ముఖ్యంగా టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్స్ చక్కగా రాయండి. పాస్ అయినా ఫెయిల్ అయినా, పాస్ అయితే హ్యాపీ, ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రాణం అనేది ఒక్కసారి పోతే అది మళ్ళీ మనకు ఆల్టర్నేటివ్ ఉండదు. ఆల్టర్నేటివ్ లేని వాటి గురించి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఫ్రెండ్స్, ఓకే.